మాసము 22వ దినము యేసు మోక్షమునకు పోయిన పిమ్మట దేవమాత వర్తమానము 3. మొదటిది, దేవమాత మోక్షమునకు వెళ్ళ నాక్షింప చెందెను. 2. దేవమాత దివ్యకుమారునితో నేకీభవింప ఆశించెను. 3. దేవమాత మోక్షమును గూర్చి తలపోయిచుండెను. మొదటిది, మనము దేవమాతతోనూ యేసు నాదుని శిష్యులతోనూ ఒలివేతు పర్వతమునకు పోయి అచట సంభవించిన విషయములను కొంత పరిశీలించుదము. సర్వలోక అధిపతి అయిన వారు జగమునుల ఏలు రాజైన యేసు తన ప్రియ శిష్యులకు సుబుద్ధులు చెప్పి వారులను ఆశీర్వదించి తన మహిమ ప్రతాపముతో మోక్షమునకు ఎగసిపోయేను. ఆ సమయమున దేవమాతకు కలిగిన సంతోషము తాను కూడా తన దివ్య కుమారునితో పోవుటకు కలిగిన ఆశ వర్ణింప తరము కాదు. ఆ దినము మొదలుకొని తన మరణ పర్యంతము తాను మోక్షమెందెన్నడూ చేరుదును, తన దివ్య కుమారుడిని ఎప్పుడును చూతును, ఆ శుభ దినమునకై వేయి కనులతో ఎదురుచూచుచుండెను. క్రైస్తవ సోదరులారా, మన ప్రియ తల్లి మరియ మాత వలె మనము ఈ లోకమును పరదేశముగా భావించి ఈ లోక సంపదలు ఎందును సుఖ భాగ్యములు ఎందును ఆశను విసర్జించి మన నిజమైన రాజ్యము మోక్ష రాజ్యమ భాగ్యమును మోక్ష భాగ్యం ప్రేక్షించుదము. అచట లభించు దివ్య కిరీటము పొందుటకు అనుదినము జాగరూకులమై ప్రవర్తించుదము గాక. 2. దేవమాత తన దివ్య కుమారుడు మోక్షారోహణమైనది చూచి ఆయనతో ఏకీభవింపవలనని మిక్కిలి ఆశించినది. తన ప్రయత్నములన్నీ తన కుమారుని చేరువయందే లగ్నమై ఉండెను. ఈ లోకమును దాని నుండి సంపదలను కొంచెమైనను ఆక్షింపక తన ఆత్మను పుణ్యక్రియల చేత అలంకరించుకొనుచు తన దివ్య కుమారునితో ఏకమై ఉండవలనని జాగరూకనముతో ప్రవర్తించుచుండెను. క్రైస్తవ సోదరులారా, మనము మన పరమ జనని మనకు చూపిన సుమాతృత్వము తలంపక మన నిజమైన ఆలయమును మోక్షమును గూర్చి చింతింపకయు నాశనకరమగు ఈ లోకమును అసహ్యమైన పురుగు వలె తిరుగుచు అనిత్యమైన భాగ్యమునకై ప్రయాసపడుచు నిత్యమైన మోక్షానంద భాగ్యం పొందుటకు కొంచెమైనను ప్రయత్నింపకున్నాము. 3. దేవమాత మోక్షమును గూర్చి మాత్రమే సంభాషించుచుండెను. పరమరాణి అపోస్తులతోనూ తక్కిన విశ్వాసులతో ఉండినప్పుడు మోక్షమునకు పోవవలనన్నదును నమ్మకము చేత వారు అనుభవించు కస్తి సంకటనములో వారి నోదార్చుచూ వచ్చెను. మోక్షమంది వారికి స్వంత రాజ్యము నిశ్వాస స్థలమునై ఉన్నదని మరియమ్మ చెప్పి వారు అనుభవించు దురితములలో వారిని ధైర్యపరచుచూ వచ్చెను. మోక్షం పొందుటకు మనము సృజింపబడుటకు గాక మనము అక్కడ చేరుటకు యేసువు మనకు సహాయము వరప్రసాదమును ఇచ్చునని సిద్ధముగా నున్నాడు. ఇట్టి వరప్రసాదములను మనకు ఇచ్చుటకు కన్య మరియమ్మయు సిద్ధముగా నున్నది. కావున ఆ మాతను వేడుకొందము. అద్భుతము. మన పునీతులందరూ దేవమాత ఎడల మిక్కిలి భక్తి గలవారై ఉండిరి. అటువంటి పునీతులలో జేసు సభకు చెందిన స్టానిస్టార్ వారు మరియమాత మీద నుండిన అత్యంత భక్తి చేత పేరు పొందిన వాడైను. స్టానిస్లాస్ బాల్యం నుండి దేవమాతను మిక్కిలి ప్రీతితో గౌరవించి ఆమె యొక్క నిత్య కన్యత్వమును గూర్చి తెలుసుకొని చంద్రకాంతిని మించిన వేరత్వమును పుణ్యమును బహు జాగ్రత్తతో అనుసరించుచు వచ్చెను. ఆ పరిశుద్ధ కన్యను గూర్చిన వారెవరైనను ఒక కాని వార్తను చెప్పినప్పుడు వెంటనే మోర్చిల్లు వాడు తాను వేదశాస్త్రమును చదువు కాలంలోనే ఆయన వ్యాధిగ్రస్తుడాయెను. ఆ వ్యాధితో అతడు మృతి పొందునని అనుకొనుచుండిరి. ఆ తరుణమందు కన్య మరియమ్మ బాలయేసుని ఎత్తుకొని అతని కడుంబడి ఆ దివ్య బాలుని అతని చేతుల్లో నుంచి
అతని మనసును ఆనంద లొలికను నువించి ఇట్లు చెప్పెను, నా కుమారుడా, నీవిప్పుడు మరణింపవు. నీవు పునీత ఇగ్నేసియాస్ వారు స్థాపించిన యేసు సభలో ప్రవేశించి సర్వేశ్వరునికి సేవ చేయవలెనని చెప్పి అదృశ్యమాయిపోయెను. అతడు దర్శనము వలన పొందిన ఉత్సాహము సంతోషము చేత కొన్ని దినములకు గుణపడి యేసు సభలో ప్రవేశించి అనువిధములైన పుణ్యములను అత్యధిక శ్రద్ధతో అనుసరించుచూ వచ్చెను. దేవమాత తిరునాళ్ళను పరుల భక్తితో ఉచ్చరించుటకు విని అతడు ప్రేమాధికమును పరవశుడాయెను. ఒకనాడు వేద ప్రసంగమున ఒక్కొక్కడు ప్రతిదినము తన కడపటి దినముగా భావించుచు దైవభక్తితో పుణ్యములను అనుసరించుచు వచ్చానని ప్రసంగించుట వినెను. ప్రసంగం ముగిసినప్పుడు స్టానిస్లూస్ తన సహచరులు పిలిచి, ఈ ప్రసంగము విశ్వాసముగా నాకే చెల్లినది, నేను ఒక నెల రోజుల్లో మరణించుచున్నానని చెప్పెను. అప్పుడు కన్య మరియమ్మ మోక్షమునకు ఎత్తబడిన పండుగకు కొన్నాళ్ళకు ముందు స్టానిస్లాస్ సభ పెద్దలతో పండుగ నాడు కన్య మరియమ్మ తన దివ్య కుమారుని పరవశమును కూర్చి ఇండుట నేను చూతునని చెప్పెను. మోక్షంలో ఆ గొప్ప పండుగను చూచేడు భాగ్యము తన కనుగ్రహింప నవదరింపమని కన్ని మరియమ్మకు ఒక మనవి పత్రమును వ్రాసెను. ఆ ఉత్సవ దినమున మోక్షవాసులందరికీ మిక్కిలి సంతోషముతో కొనియాడుచున్నారని తలంచి స్టానిస్లూస్ తనను వారితో కూడా ఆ పండుగను కొనియాడబోమన్నని మిక్కిలిగా ఆశించెను. ఆ ఉత్సవమును తాను మోక్షంలో కొనియాడుదనని అతనికి చెప్పుచుండెను. అతడు తలంచినట్లు ఆ పండుగకు ముందు 4-5 దినములు వ్యాధిగా పడినందున మిక్కిలి సంతోషించుచుండెను. జ్వరము ఎక్కువగా పండుగకు ముందటి దినమున వ్యాధిగ్రస్తుల అభ్యంగము పొంది దివ్య శాస్త్రసాధమును లోకొని దేవమాత పరిశుద్ధ నామమును విడువడి భక్తితో ఉచ్చరించుచు వర్ణింపరాని సంతోషము అనుభవించుచుండెను. పండుగ నాటి ముందు రోజు సాయంత్రము అతనిని చూడవచ్చిన వారందరూ అతడు రాత్రి చావడని చెప్పుకొనిరి. కానీ స్టానిస్లాస్ మాత్రము, నేను తెల్లవారినప్పటికీ కన్య మరియమ్మ మోక్షము నాకెత్తబడి పండుగను మోక్షములో కొనియాడును అని నిత్యముగా చెప్పుచుండెను. నాడి రేయి దాటు వేళకు స్టానిస్లాస్ మూర్చ నుండి పడిపోయెను. కొంతసేపటికి మూర్చ నుండి తేలుకొని నా పాపములను నిమిత్తము తగిన తపస్సు చేయనట్లు నన్ను లేవనెత్తి వట్టి నేల మీద పరుండబెట్టమని అనుకొనుడు. అప్పుడు స్టానిస్లాస్ కన్నులెత్తి మిన్ను వైపు చూచుచు కన్య మరియమ్మ గారి పటమును చేతబొట్టుకొని రమ్మునకు హత్తుకొని చుండెను. కొంతసేపటికి తాను మోక్షరాజ్ఞిని చూచెదనని నిన్ను మనసుతో సంతోషించెను. అంతటా మోక్షరాజ్ని మరియమాత అనేక మంది కన్యలతోనూ అతనికి ప్రత్యక్షము కాగా స్టానిస్లాస్ హృదయము పరమానందముతో నిండిపోయెను. అప్పుడు మోక్షరాజ్ని అతనితో, కుమారుడా, మోక్షరాజ్యము పండుగ కొనియాడుటకు నేను నిన్ను పిలుచుకొనవలనని వచితనని పలకరించెను. వెంటనే స్టానిస్లాస్ చిరునవ్వుతో నవ్వి యేసు మరియమ్మ అని ఉచ్చరించుచు ప్రాణము విడిచెను. తన 19వ ఏటనే స్టానిస్లాస్ కంతటికి ధన్య మరణము సంభవించినది. క్రీస్తు సహోదరులారా, మనము మరియ తరణములో పిశాచ తంత్రములతో చిక్కుకొనకుండా ధన్య మరణమును పొందా